అల్లు అర్జున్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ అవ్వడం గురించి కాసేపు పక్కన పెడితే మనోడు ఆన్లైన్లో చేస్తున్న రచ్చ మాత్రం మామూలుగా లేదు. సరైనోడు హిందీ డబ్బింగ్ యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూస్ దాటేసి సరికొత్త రికార్డ్ సృష్టించగా, తాజాగా దువ్వాడ జగన్నాథం కూడా అదే దారిలో ప్రయాణం చేస్తోంది. అప్లోడ్ చేసిన 15 రోజులకే 50 మిలియన్ వ్యూస్ దాటేసి సరికొత్త రికార్డ్స్ సెట్ చేసింది. పెద్ద పెద్ద బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలకే ఈ ఫీట్ సాధ్యం కాలేదు. సరైనోడు 50 మిలియన్ వ్యూస్ దాటడానికి 43 రోజులు పెడితే దానికన్నా సగం టైంలోనే డీజే ఇది బద్దలు కొట్టడం నిజంగా విశేషమే. ఈ 2 సినిమాలు తెలుగు వర్షన్లు యూట్యూబ్లో లేకపోవడం కూడా మరో కారణం కావచ్చు. సన్ ఆఫ్ సత్యమూర్తి సైతం 52 మిలియన్ వ్యూస్తో ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంది. ఇది ఆగేలా లేదు. బాహుబలి అంతటి సినిమానే సాధించలేని ఫీట్ యావరేజ్ స్టాక్ తెచ్చుకున్న డీజే సాధించడం వింతగానే అనిపిస్తుంది. బాహుబలి 2 4K వెర్షన్ యూట్యూబ్లో అందుబాటులోకి వచ్చాక ఇంకా 50 మిలియన్ మార్క్ దాటలేదు. ఈ రకంగా చూస్తే బన్నీన్ థియేటర్లో కంటే ల్యాప్టాప్లో స్మార్ట్ఫోన్లో చూడటానికే ఇష్టపడుతున్నారేమో అనిపిస్తోంది. హిట్లు ఫ్లాప్తో సంబంధం లేకుండా అల్లు అర్జున్ డబ్బింగ్ సినిమాలు ఇలా మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించడం అక్కడ హక్కులు కొన్న నిర్మాతలకు వరంగా మారుతోంది. ఇది ఆదాయ వనరుగా మారడం వల్ల అక్కడ నిర్మాతలు ఎగబడి మన సినిమాల హక్కులు కొంటున్నారు అనే మాటలో ఎంత నిజముందో దీని ద్వారా అర్థమవుతుంది. డీజే కనుక 100 దాటితే 2 సెంచరీ మిలియన్ వ్యూస్ సినిమాలు తన ఖాతాలో వేసుకుని యూట్యూబ్ స్టార్గా మరో కొత్త రికార్డ్ తన అకౌంట్లో వేసుకోవడం ఖాయం. యూట్యూబ్లో బన్నీని విరగబడి చూస్తున్నారు అంటున్నారు సినీ పండితులు.